అంటే యాక్టర్కి ఇదే చేస్తాడు అని ఉండకూడదు ఏ ఆర్టిస్ట్ అయినా. అంటే యూ షుడ్ బి ఏబుల్ టు పర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్. అంటే ఇప్పుడు ఒత్తిడి లవ్ స్టోరీలు చేస్తే రేపు పొద్దున్న మీరే అంటారు వీడి తప్ప ఇంకేం చేయడు, ఈ తప్ప ఇంకేం రాదని. సో జనరల్గా ఏంటంటే ప్రతి యాక్టర్కి వర్సిటాలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మన దగ్గర చూసే పెద్ద పెద్ద హీరోలు ఎవరైనా చిరంజీవి గారు కానీ కమల్ హాసన్ గారు కానీ వాళ్ళందరూ ఎప్పటి నుంచో 40 ఇయర్స్ నుంచి రకరకాల కథలు చేస్తూనే. థీమ్ రోల్ అనేం కాదు, నాకు యాక్చువల్లీ వార్ సినిమాలు ఇష్టం చాలా. నా నెక్స్ట్ ఒక సినిమా చేయబోతున్నాను ఆపరేషన్ వ్యాలంటైన్ అని చెప్పి, అది ఒక ఎయిర్ ఫోర్స్ ఫిల్మ్. అది చాలాసార్లు నుంచి ఒక నేను కంచెలో చేశాను, బట్ అది ఇండియా కోసం కొట్లాడిన బ్రిటిష్ కోసం ఫైట్ చేసే క్యారెక్టర్ అనమాట. బట్ నెక్స్ట్ ఒక మంచి ఎయిర్ ఫోర్స్ సినిమా చేయబోతున్నాను. ఇట్స్ డ్రీమ్. అంటే హ్యూమన్ మనందరం జనరల్గా మన రిసోర్సెస్ని కానీ ఉన్న వాటిని కానీ మనందరం వింటున్నాం. సేమ్ మైనింగ్ కానీ, డిఫారెస్టేషన్ కానీ, చెట్లు కొట్టేయడం కానీ, మన అవసరం కోసం డెఫినెట్గా ఒక నెసెసిటీ అనేది ఉంది, మనం వాడుకోవాల్సిన అవసరం. బట్ దానికి మించి అట్లాంటి మీ పర్ఫార్మెన్స్ ఉండబోతుంది అంటే పీపుల్ ఎట్లా రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? చూసారు అంతమంది భార్యా బాధ్యతలు ఉన్నారా? అంటే అది ప్రేమ అనేది నిజ జీవితంలో ఉంది కాబట్టి సినిమాలో అవసరం లేదు. ఆ ఎఫ్టూలు జరిగేది కూడా జరిగితే జరగచ్చు రేపు పొద్దున. అంటే అదే అండి, సినిమా ఇప్పుడు దాకా మిత్రం కలిసినప్పటి నుంచి కూడా ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి సినిమా చేయండి అని ఎప్పుడు అడగలేదు. అంటే అలా ఉండకూడదు. మేము నేను అసలు నేను ఆలోచించి క్వశ్చన్ అడిగితే నేను ఆలోచించలేదు కాబట్టి. కానీ పూజ హెగ్డే కూడా నాతో రెండు సినిమాలు చేసింది, ముకుంద సినిమా చేసిన, గద్దలు కూడా గణేష్లో చేసి. కానీ వరుణ్ గారితో కాదు, కానీ నేను వచ్చాను. నేను వచ్చి వన్ డే షూట్ చేశాను అక్కడ వైజాగ్ ఋషి ఐ థింక్ భీమిలీలే రూట్లో బీచ్ దగ్గర కొన్ని ప్రేమ చేశాను. ఇట్స్ అ నైస్ ప్లేస్ టు షూట్ డెఫినెట్లీ. మేమే కాదు పక్క రాష్ట్రాలు కూడా షూట్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ చాలా సినిమాలు. బట్ మీ ఎంతూజియాజం చాలా బాగుంటుంది, కొన్నిసారి కష్టం అవుతుంది పోయిన సినిమా అంటే కానీ మంచి సినిమా. డార్లింగ్ అరకు ఆల్మోస్ట్ అన్ని నాకు లేదు అన్నట్టు ఆలోచన. బట్ కథ అప్పుడు కోరుకుందాం అందరం.